Ivan! Yes, yes! 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 నిన్న వెమ్లవాడ మండల కేంద్రంలో తిప్పాపూర్ గ్రామంలో వాట్సాప్ గ్రూప్లో మూర్తి రెడ్డి అనే మానవ మృగం, కుల పిశాచి మృగం, మరి ఏదైతే దళితుల మాదిగల ఆశాజ్యోతి అయిన గౌరవ మందకృష్ణ మాది గారు ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటికీ అది ఒక సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తిపై ఆరోగ్యశ్రీ కానీ వృద్ధుల వితంతుల పెన్షన్ కానీ దళితుల అమరవీరుల తల్లుల గడప కొత్త కానీ మొన్నటికి మొన్న ఆర్టీసీ మిత్రులు కానీ అట్రాసిటీ పరిరక్షణ సమితి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్యమాన్ని అయితేనేమి నిన్నటికి నిన్న సోదరి ప్రియాంక రెడ్డి, టేకు లక్ష్మి, మానేసరాపై సామాజిక ఉద్యమాలు, మరి ప్రజా ఉద్యమాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలపై ఉద్యమాలు చేస్తున్న అటువంటి వ్యక్తిని సామాజిక ఉద్యమకారులు మండాకృష్ణ మాది గారిపై అదేవిధంగా దళితులపై మాలలు మాదిగాలు మీరేం చేసుకుంటారా అని అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని నిన్న మేము కేసు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయలేదు. ఏం చేస్తున్నారని ఈరోజు ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాల పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ యొక్క వ్యక్తిని వారి యొక్క కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు మరి ఎలాంటి సంఘటనలు చేసినా ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులకు దళిత సంఘాలకు అందరికి పేరున ఉద్యమ నమస్కారం చేస్తున్నాను. మందాకృష్ణ మాది గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మూర్తి రెడ్డి వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందినటువంటి ఎక్కుమర్తి
ముత్తి పూర్తిరెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారి పైన చేసినటువంటి అసభ్య పదజాలానికి నిరసనగా ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మందకృష్ణ గారు మరి అనేక వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కోసం కూడా ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి సామాజిక పరివర్తకుడు అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారు. ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, అనేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫలాలు ఆయా జాతులకు అందాలని చెప్పేసి అనేక ఉద్యమాలను నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనువెంటనే అరెస్ట్ చేసి అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఈనాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న సిఐ గారికి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ శాఖకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వెను వెంటనే 24 గంటల లోపల మూర్తిరెడ్డి గారిని గిట్ట అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. కృష్ణమాదిగ గారి మీద కానీ, దళితుల మీద కానీ, ఎవరైనా అగ్రకులాలు కానీ ఈ దేశంలో ఎవరైనా మాట్లాడినట్టయితే మరి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల మీద, టేకు లక్ష్మికి సంబంధించినటువంటి అంశం మీద కూడా కృష్ణమాదిగ గారు వారికి ఆరోగ్యం సహకరించగలను కూడా వెను వెంటనే అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను కూడా మరి పరామర్శించడం జరిగింది. ఒక పోలీస్ శాఖలో ఉండి పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ రెడ్డి, ఒక ప్రియాంక రెడ్డికి సంబంధించినటువంటి రెడ్డి మీద జరిగితేనేమో వెంటనే స్పందించి పార్లమెంటులో మాట్లాడారు. ఒక దళిత అమ్మాయిని రేపు చేస్తే మాత్రం ఈ వర్గం ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రేపు రాబో రోజుల్లో కూడా దళితుల మీద కానీ, మరి దళిత మహిళల మీద కానీ ఎలాంటి కూడా అత్యాచారాలు కానీ మరి అవమానకరమైన చర్యలు చేసినట్టు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాదిగారి మీద కానీ, మాలల మీద కానీ, ఆ దళితుల మీద ఏ ఒక్కరు కూడా మరి ఇలాంటి చర్యలకు చేపట్టినని కూడా మేమందరం కూడా ముక్త ఖండంతో ముందుకెళ్తాము, తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో అనేక మార్లు దళితుల మీద ఫిర్యాదు చేసినప్పుడు మరి స్పందించని క్రమం లోపల దళిత సంఘాలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాత్రమే మరి స్పందించడం జరుగుతుంది. అలా కాకుండా పక్షపాతం లేకుండా ఏదైతే చట్ట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నదో అది అందరికి కూడా వర్తించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ జై. గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం దళిత సంఘాలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని రచించిన ఈ యొక్క దళిత నాయకుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన బ్రతుకున్న దినాలన్నీ కూడా ఈ కులము మీద, ఈ కుల వివక్ష మీద పోరాటం చేయడం జరిగింది. ఇప్పటికీ పరివర్తనం చెందకుండా స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ దళితుల మీద జరుగుతున్న వివక్ష, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రతి 20 నిమిషాలకు ఒక దళిత మహిళ రేప్ చేసి చంపేస్తున్నారు. దయచేసి ఈ యొక్క కృష్ణ మూర్తిరెడ్డిని, మందకృష్ణ మాదిగ గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యవస్థాపకుడినే అంత చులకన భావంతో మాట్లాడారంటే సామాన్య మానవునికి భారతదేశంలో ఎలాంటి రక్షణ ఉందో తెలుస్తుంది. దయచేసి పోలీసులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ 24 గంటల్లో ఒకవేళ అతని మీద అట్రాసిటీ అమెండ్మెంట్ 2016లో జరిగింది ఏంటంటే 24 గంటల్లో విచారణ చేసి ఒక ఆ యొక్క వ్యక్తి నిజంగా అలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలి. మరి ఎందుకు అతన్ని రిమాండ్కి ఇప్పటి వరకు పంపించలేకపోతున్నారో దయచేసి మాకు చెప్పాలి. 24 గంటల్లో కనుక ఆ మూర్తిరెడ్డిని అరెస్టు చేయకుంటే మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం లేవనెత్తి అంతా స్తంభింపజేస్తామని, వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాల మాదిగల కులం పేరుతో వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని మేము అందరం కోరుతున్నాం. లేనట్టయితే మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి పన్న కార్యక్రమం నడుస్తుంది. పోలీసు వర్గాలు ఏదైతే ఉందో దాన్ని తప్పుగా భావించి మరి అరెస్ట్ చేసి ఇలాయి
దళితులతో చెలగాటమా.